టీడీపీ జనసేన పొత్తు ఎక్కడో తేడా కొడుతోంది. ఏపీ ప్రజలు, ముఖ్యంగా టీడీపీ జనసేన శ్రేణులు ఆ రెండు పార్టీల పొత్తుని ఒప్పుకోవడం లేదా పొత్తుల వల్ల ఒరిగేదేమీ లేదని ఎవరికి వారు తీర్మానించుకుంటున్నారా? పైకి నవ్వుతూ కనపడుతున్నా లోపల కత్తులు నూరుతున్నారా? అసలు ఈ పొత్తు ఎన్నికలలో సక్సెస్ అవుతుందా? వీటిపై రకరకాల అనుమానాలున్నాయి. ఇప్పుడు మరిన్ని అనుమానాలను సృష్టిస్తున్నారు పవన్ కళ్యాణ్, లోకేష్. తాజాగా శంఖారావం యాత్ర మొదలుపెట్టిన లోకేష్ స్టేజ్పై కాసేపు పవన్ భజన చేశారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కష్టకాలంలో తనకు అండగా నిలబడ్డారని చెప్పారు లోకేష్. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. టీడీపీ జనసేనల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా పొత్తు వ్యవహారాలపై జనసేన శ్రేణులకు ఓ బహిరంగ లేఖ రాశారు. జనహితం, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నామని, చర్చలు కొనసాగుతున్న దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయొద్దంటున్న పవన్, పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ఎవరైనా ప్రకటనలు చేస్తే వారి నుంచి వివరణ తీసుకుంటామని సున్నితంగా హెచ్చరించారు. టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి అధినేతల అవకాశవాద రాజకీయాలు ఎలా ఉన్నా కేడర్ మాత్రం అడ్జస్ట్ కాలేకపోతోంది. చాలా చోట్ల ఈ వ్యవహారం శృతిమించుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన పవన్కు కనీసం ఒక్కరోజు కూడా సీఎం అయ్యే ఛాన్స్ దొరకదనేది జన సైనికుల బాధ. అలాంటప్పుడు చంద్రబాబుకి ఊడిగం చేయడం దేనికని, సొంతంగా 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తే సత్తా చూపిస్తామంటున్నారు జన సైనికులు. పొత్తుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అటు టీడీపీ నేతల్లో సీట్లు త్యాగం చేయాల్సిన కొందరి వాదన కూడా ఇదే. సోషల్ మీడియాలో వీరంతా రచరచ చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికలలో కూటమి పోటీ చేసినా ఓటు ట్రాన్స్ఫర్ మాత్రం 100% ఈ రెండు పార్టీల మధ్య సాధ్యం కాకపోవచ్చు. అందుకే అధినేతలు ఇంతలా బాధపడుతున్నారు. టీడీపీ జనసేన కలయిక సరిగ్గా కుదరక దానికి వైసీపీ కారణమంటూ విమర్శలు మొదలుపెట్టారు.